ఇవాళ అంబేద్కర్ ఆత్మగౌరవ యాత్రకు పిలుపునిచ్చారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్. కోనసీమలో అల్లర్లకు నిరసనగా విజయవాడలో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ శాంతి ర్యాలీకి విజయవాడ పోలీసులు నిర్బంధాలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జై భీమ్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇస్తున్నారు. పోలీసుల నిర్బంధాలను జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలతో ర్యాలీని అడ్డుకోలేరన్నారు. ప్రామాణికమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ జిల్లాకి ఆ పేరు పెట్టే విషయంలో కూడా రాజకీయం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని వర్ణించాలో అర్థం కావటంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కోనసీమ జిల్లాకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో జరిగినటువంటి అల్లర్లు, చెలరేగిన మారణహోమం, ఒక మంత్రి గారి ఇల్లు తగలబెట్టేటువంటి దుస్సాహసానికి కొంతమంది దుండుగులు రావటం, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టకుండా అడ్డుకోవాలని చూసేటువంటి కొంతమంది కుటిల ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా గమనించున్నారు. మేము అధికారికంగా జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఒక క్యాండిల్ ర్యాలీ చేయాలి అని మేము గౌరవ కమిషనర్కి, పోలీసు వారికి ఒక వినతి పత్రం సమర్పించాం. అల్లర్లని అక్కడ కొనసాగించకుండా కబంధ హస్తాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కాశ్మీర్, అదేమన్నా రేపు 18 జూన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టిన కారణం